ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చోస్ ఆజో ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే, ఇంకొక కొన్ని బ్రాస్ ఐటమ్స్ అనేవి నేను తెప్పించుకున్నాను. సో మీకు అందరికీ తెలిసిందే, నేను హైదరాబాద్లో లేను, నేను మా ఊరికి వెళ్ళాను, వైజాగ్ విజయనగరం వెళ్ళాను అని చెప్పి. సో వచ్చేసానండి హైదరాబాద్, నిన్నే వచ్చేసాను. నేను వచ్చే పార్సెల్స్ కూడా ఈ తేదీ తెచ్చిపించుకుంది కూడా వరలక్ష్మి వ్రతం కోసమే. ఆ తర్వాత వినాయ చవితికి పెట్టుకుందాం అనుకున్నాను. మొత్తానికి మా పేరెంట్స్ అయితే పంపించలేదండి. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడైనా వర్క్ ఫ్రమ్ హోమే కదా, హోమ్ ఫ్రమ్ ఉండండి ఉండండి అని చెప్పి మొత్తానికైతే ఉంచేసారు. పెళ్ళైన తర్వాత ఇన్ని రోజుల్లో నండి, ఇదే ఫస్ట్ టైం ఎన్ని రోజులు ఉండడం, కూడా సెకండ్ టైం ఇది ఇలా ఉండడం. ఎప్పుడు ఉండమండి, మేము వచ్చేస్తాం వెంటనే, వారం రోజులు వచ్చేస్తాం మేము. మొత్తానికైతే ఉన్నాను, కొన్ని మా ప్రాస్ ఐటమ్స్ తెప్పించుకున్నానండి. ఇది నా ఫేవరెట్ ఐటమ్, ఇది ఎప్పుడో ఎక్కడో చూశానండి, చాలా సంవత్సరాల క్రిందట చూశాను. మన శరణ్య ఇది పెట్టగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అది స్క్రీన్ షాట్ తీసేసుకొని స్టేటస్లో పెడితే వెంటనే నాకు ఇది నువ్వు వెంటనే బ్లాక్ చేసి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి. ఈ గజ దీపలక్ష్ములు అంటారండి వీటిని, దీపలక్ష్ములు వచ్చి పైన ఉంటారు గజాల మీద, చాలా చాలా మంచిది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రిందట ఎవరో వీడియోలో చూశాను నేను, అబ్బా తర్వాత మళ్ళీ దీని దగ్గర చూశాను నేను, చాలా తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టమండి ఇవి గజదీపాలు అనేవి, అంటే గజదీపలక్ష్ములు అంటారు. నాకు బాగా నచ్చి తెప్పించుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, క్వాలిటీ అయితే సూపర్ అండి, అసలు కటింగ్ కానీ ఎంత బాగుందో ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే శంకు చక్ర దీపాలనండి, బట్ ఏంటి అంటే పంచముఖం, అంటే ఐదు ముఖాలతో కలిగిన శంకు చక్ర దీపం అయితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. బట్ ఇంకొంచెం హైట్ అయితే చాలా బాగుంది నాకు, నేను చాలా హైట్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ ఆ హైట్లో లేదు. సో ఇంకా థింక్ చేస్తున్నాను ఇది ఉంచాలా లేదంటే ఇంకో ఐటెం తెప్పించుకుందామా అని చెప్పి చూస్తున్నానండి ఇదైతే ఉంచుకుందామా వద్దా అని చెప్పి. ఇది ఒకటి, ఇంకొక ఐటమ్ ఒకటి. బట్ క్వాలిటీ అయితే సూపర్, దీని హెవీ వెయిట్ చాలా బాగుంది. ఒకవేళ ఎవరికి ఇది నచ్చితే మట్టుగా తెప్పించుకోవచ్చండి. అంటే నా దగ్గర ఆల్రెడీ ఈ హైట్ ఉంది, ఈ బ్రాస్ కలెక్షన్లో ఈ హైట్తో నా దగ్గర బ్రాస్ దీపాలు అనేవి ఉన్నది. ఇంకొంచెం హైట్ అయితే ఒక స్టెప్ లాగా పెట్టుకుందామనే కాన్సెప్ట్తో నేను అనుకున్నాను, బట్ ఇదైతే సెట్ అవ్వలేదు నాకైతే. ఫస్ట్ స్టెప్ అయితే అనుకున్నాను పంపించేద్దాం, సర్లే ఉంచుకుందాం చూద్దాము అని చెప్పి, నేను అనుకున్న దానికైతే సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే పీఠం అండి తీసుకున్నాను. ఈ పీఠం కూడా నా దగ్గర ఉండే విగ్రహం కన్నా ఎక్కువ పెద్దది అయిపోయింది, అంటే విగ్రహం కనబడట్లే పీఠం మీద చాలా అండి. క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందో, తను చెప్పిన ప్రైస్కి తనకు వచ్చిన దానికి చాలా రీజన్గా ఉందండి. చాలా బాగుంది పీఠం అయితే, చాలా హైట్ వచ్చింది. ఆ కింద పీఠం కూడా ఇంకా విగ్రహమో విగ్రహం ఉంది, అమ్మవారి కిందన పెట్టుకోవచ్చు, అటుపక్క ఇటుపక్క గజాలు పెట్టుకోవచ్చు, అంత బ్రాడ్గా ఉంది ఇది. ఈ శంకుచక్ర దీపాల్లో కూడా నూనె కూడా బాగా పడుతుంది. మనం మార్నింగ్ వెలిగించుకున్నాము అంటే ఇంకొక ట్రిప్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్. సో అంతకీ ఈ దీపలక్ష్మి ఈ దీప శంకుచక్ర దీపాలు కూడా పంచముఖ శంకుచక్ర దీపాలు అంటారండి వీటిని. ఫైవ్ ఫేసెస్ అంటారు, ఫైవ్ ఫేసెస్ పంచముఖ దీపాలు అంటే పంచ శంకు చక్ర దీపాలు అంటారు. పంచ అంటే ఐదు ముఖాలు తగిలిన శంకు చక్ర దీపాలు అని అంటారు. పీఠం కూడా చాలా చాలా బాగుందండి. మనం వెంకటేశ్వర స్వామి లాంగ్గా ఉన్న చాలామంది తెప్పించుకున్నారు కదా, అది సరిపోతుందని ఆ కాన్సెప్ట్లు, అంటే చూపించినప్పుడు వీడియోలో సర్లే షార్ట్గా ఉంది కదా అనుకున్నాను, బట్ దగ్గరకు వచ్చేసరికి చాలా బాగుందండి. క్వాలిటీ కానీ మనం ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది ఇది. అంటే ఎక్కడక్కడ డిజైన్స్ కానీ అలాగే ఇంకా చాలా ప్లెయిన్ అంత డిజైన్, ఈవెన్ కింద పీట కూడా పెద్ద స్క్రూలతో కింద బిగించడం కూడా ఈజీగా మన డిటాచబుల్, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడే కాదు ఇంకెక్కడైనా, ఇంకేదైనా పూజ అయితే వెనకాతల మనం పెట్టుకుందామని చెప్పి ఆ వెనక పాటను తీసి ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ దీపలక్ష్మిలు కూడా నాకు బాగా బాగా నచ్చాయండి. క్వాలిటీ కానీ ప్రతి ఒక్క ఐటెం వెయిట్ కానీ చాలా చాలా బాగుందండి. ఎవరైనా నచ్చితే మట్టుగా ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ దీపలక్ష్మిలు అన్నీ రీజనబుల్ ప్రైజెస్ అండి. అన్నీ మీరు ఇదే పీస్ని మీరు బయట ఇంకెక్కడికి వెళ్ళి అడిగినా కూడా మీకు చాలా ఎక్కువ ప్రైజెస్ అని చెప్తారు. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు తను. చాలామంది ఫోన్లు చేసి మళ్ళీ డిస్కౌంట్స్ అడుగుతున్నారటండి, అంటే తాను ఇవ్వడమే చాలా రీజన్గా ఉంది. మీరు ఒకవేళ కొనుక్కునే ముందు ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా కనుక్కొని ప్రైజెస్ కనుక్కొని కూడా దీని దగ్గర తీసుకోవచ్చు. చాలా రీజనబుల్గా ఉంది, ఎవరైనా తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే దీపలక్ష్మిలు, గజ దీపలక్ష్మిలు అంటారు వీటిని. ఓకేనండి, మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకేనండి, మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజ్ నాస్తికుడే భవంతు.